సింగర్స్ రెడీగా ఉన్నారు మీరేంటి అనూప్ గారు ఈ రోజు ఈ ముగ్గురు కొత్త సింగర్స్ ని పరిచయం చేస్తున్నాము హైపరాది సీను అండ్ అప్ కమింగ్ లాస్ట్ సింగర్ రామప్రసాద్ యాక్చువల్ గా సిద్ శ్రీరామ గారి కంటే ముందు మమ్మల్ని అడిగారు కానీ ఆయన 300 సాంగ్ పాడమని ఆయన 300 మిలియన్లు చూశారు మాదైతే 300 మంది కూడా చూసేవాళ్ళు కాదు నేను కూడా తమిళలో పాట పాడాను సిద్ర శ్రీరామ గారికి పోటీగా కాబట్టి ఆ పాట మ్యూట్ లో ఉంటది అది ఏ మల్టీప్లెక్స్ లో వస్తుంది అది ఎక్కడైనా వస్తుంది కా మ్యూట్ లో ఉంటది అంతే ఓకే ఏదో ఒకసారి ముగ్గురు సా అనండి రెడీ సా సరే వెళ్ళొస్తాను నేను తెలుగు మీడియం అదే మిమ్మల్ని సాగనపడడానికి సా అన్న వెళ్ళిపోవచ్చు సాగనంపే సా అది థాంక్ యూ ఎప్పుడైతే మీరు ఇందాక హార్ట్ ఫుల్ కిడ్నీ ఫుల్ అన్నారు కదా ఆ మాట విన్న వెంటనే రెండు జేబులు చేతులు పెట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఎందుకు వచ్చాం కదా ఉండాలని యా యా ఓకే సరే వెళ్ళొస్తాను థాంక్ యూ ఉన్నాడు మేడం ఇచ్చారు మైక్ ఇచ్చారు వెళ్ళిపోతున్నారు ఏం చేయాలి పర్యవేక్షణ దయచేసి ఎవరైనా కాటన్ ఉంటే తీసి పెట్టుకోండి మాస్కులు ఉంటే చెవులు పెట్టుకోండి బ్లూ బ్లూ స్కై ఐ వాంట్ గివ్ యూ మప్పులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా నెల వంకను ఇద్దామనుకున్నా ఓ పిక్యూఆర్ఎస్టియుక్యూ ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ రెడీ నెక్స్ట్ 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 మిస్ట్ అంతే థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి అవకాశం ఇచ్చినందుకు నాకు ఓ లిరిక్ మార్చారండి సారీ ఇక్కడ మీరు ఏ పనికైతే వచ్చారో అదే చేయండి ప్లీజ్ ఇక్కడే మెయిన్ లిరిక్ ఉంది నువ్వే నడిచేటి తుప్పలు మొలిచాయిలే సరే బాబు వెళ్ళొస్తాను ఎందుకంటే నేను మామూలు మహిళని కాదు స్టార్ మహిళ మీరు అడిగిపోతాయి మేము కూడా మామూలు పురుషులు కాదు స్టార్ పురుషులు మేము సాంగ్ అయిపోయింది కాబట్టి మా తరపున ప్రదీప్ బాబుకి కంగ్రాచులేషన్స్ యా ప్రదీప్ బాబు అంటే నేను అలాగే పిలుస్తాను మా బాబు అంటే చిన్న బాబు మాకు అవునా ప్రదీప్ ప్రదీపల్ బాబు వస్తున్నాడు అని చూస్తాను ఇంకా పిల్లలే కదా యా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి అండ్ ఇక్కడికి వచ్చిన ప్రదీప్ బయో ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి మీ ఆదరణ అండ్ ఎంటైర్ మా మున్నా గారికి కంగ్రాచులేషన్స్ సార్ మంచి హిట్ అవ్వాలి బాబు గారికి మంచి సినిమా తీసాం ఇంకో సినిమా తీసేంతగా మీకు ప్రోత్సాహం రావాలని అంత ఆదరణ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయ్యర్ గారికి అమృత అయ్యర్ గారికి అండ్ ఆల్ ది బెస్ట్ అండి అవన్న తమిళ ఎల్లరి పని పడంలో ரொம்ப பண்ணிட்டுருங்க பிக் ஃபேன் அண்ட் மீக்கு జనవరి వస్తున్న ఈ సినిమాని మీ కుటుంబ సమేతంగా వెళ్ళి మంచి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ అలాట్ లెస్తారు థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టాడు డైరెక్టర్ మనసు పెట్టాడు మన సినిమా హీరో అదరగొట్టాడు ఇవన్నీ అందరూ చెప్పేవి అవి నిజాలే కూడా ఎందుకంటే నేను ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా సినిమా అంతా నేను ఎడిటింగ్ రూమ్లోనే చూశాను సినిమా చాలా బాగుంది నాకు నచ్చింది ఆడియన్స్కి కూడా రేపు 29వ తేదీ అందరికీ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను ప్రదీప్ అన్న గురించి చెప్పాలి ప్రదీప్ అన్న ఎలాంటి వ్యక్తి అంటే బేసిక్గా ఎవరైనా వచ్చి తన దగ్గర ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినా కూడా వెంటనే ఆ పర్సన్ ఉన్నప్పుడు మాట్లాడండి నా అలాంటివి నా దగ్గర నచ్చవు అని చెప్పే మంచి మనసున్న వ్యక్తి ప్రదీప్ అన్న చాలా మంచి వ్యక్తి ఆయన్ని ఆల్మోస్ట్ నేను 6 ఇయర్స్ నుంచి ఆయనతో ఈ వర్క్ పరంగా జర్నీ చేశాను ప్రదీప్ అన్నకి ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సాంగ్ సక్సెస్ టీజర్ సక్సెస్ మీరు చూశారు అలాగే అన్న సినిమాలు చేసిన డ్యాన్సులు కానీ అసలు ఎక్కడా కూడా మనకి యాంకర్గా నేను అనుకున్నాను సినిమా చూసేటప్పుడు నేను టేబుల్ మీద చూసేటప్పుడు సినిమా ఎక్కడైనా యాంకర్గా చేసినా అది ఎక్కడైనా కనపడుద్దేమో అనుకున్నాను కానీ ఎక్కడా కూడా ఒక్క చోట కూడా ఆ యాంకర్ ఫీలింగ్ మనకు రాదు పర్ఫెక్ట్ హీరో ఫీలింగ్ వస్తుంది అంత బాగా చేశారు సినిమా చాలా బాగుంటుంది అందరూ చూడండి అలాగే డైరెక్టర్ మున్నా గారు అన్న కూడా నాకు చాలా రోజుల నుంచి పరిచయం అన్న మీకు కూడా ఆల్ ద బెస్ట్ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆయన బ్రదర్ ఆయన ఈయన చిన్న ఆయన ఓకే
థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి 29వ తేదీ, తర్వాత సక్సెస్ మీట్ కూడా ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను. 300 మిలియన్ల సాంగ్ చూశారు వాళ్ళంతా, సినిమా చూస్తే చాలు ప్రొడ్యూసర్ గారు పెంచాలి, అయ్యి మంచిగా లాభాలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్. లాస్ట్ మిలియన్ నేనే మాట్లాడాలి, మళ్ళీ రామప్రసాద్ పేరే చెప్పాల్సిన లేదు. మీడియం మిత్రులకి, స్టేజ్ కింద ఉన్న పెద్దలకి అందరికి నమస్కారం అండి. చేర్ వేసేయండి ఫస్ట్, అప్పుడు వైపు చూస్తారు, కొంచెం వైపు చూస్తున్నారు అందరూ. ఓకే, సో ప్రదీప్కి సినిమా చాలా పెద్ద హిట్ వచ్చి తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోగా స్టాండర్డ్ అయ్యి కంటిన్యూ అవ్వాలని లైఫ్, ఇంకా టీవీ వదిలేసి ఇంకా బిగ్ స్క్రీన్ పట్టుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 30 రోజులు ప్రేమించేలాగా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ 40 రోజుల్లో విడిపోవడం ఎలాగని సినిమా తీయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరూ కలిసి ఉండలేరు, ఎక్కువ రోజులు 30 రోజులు చాలు. ఏమంటావు అది? మనకి 30 రోజుల్లో ప్రేమించడం ఎలాగో తెలియదు కానీ ఏంటి విశేషాలు అంతే అది. సో ఈ సినిమాలో నేను పెద్ద క్యారెక్టర్ చేశానండి, అది ఉందో లేదో తెలియదు. ఉందా? ఉందా? తీసా థ్యాంక్ యూ. ఈ సినిమాలో నేను చేయలేదండి చెప్పడం. నిజంగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలాగ ఎవరైనా చెప్తే 30 రోజులకు ఒకరిని ప్రేమించడానికి రెడీగా ఉన్నాం మేము అందరం. చాలా మంది సింగిల్స్ ఉన్నారు కదా. సో ఈ సినిమాలో నేను చేయలేదండి, యాక్చువల్ అడిగారు 5 డేస్ నన్ను, ఖాళీ లేదు, మళ్ళీ నేను చేస్తే ఏం పడుతుందని చెప్పి ఆగిపోయాను. ఫస్ట్ థింగ్ అండ్ నేను ఒక మాట చెప్పాలండి, అండ్ ఈ సినిమా కథ రాసుకోవడం, హీరోగా ప్రదీప్ చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఈ సినిమాని జనం వరకు తీసుకెళ్లేంత ప్రాణం పోసింది మాత్రం అనూప్ రూబెన్స్ గారు. అనూప్ గారికి మరొకసారి నిజంగా థ్యాంక్ యూ సో మచ్, మా ప్రదీప్ ఫ్యాన్స్ ప్రదీప్ తరఫున థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.